కరోనా కేసులు పెరగట్లేదా పెరుగుతున్నాయి ఎప్పుడైతే మొదట ఏంటి ఫస్ట్ భయం చాలామంది ఏంటంటే అప్పుడు అట్లన్నారు ఇప్పుడు అన్నారు రేపు వదిలేటన్నారు కరెక్ట్ ఏమీ తెలియనప్పుడు ఏం చేయాలా ముందు ఓ పక్కన రోడ్డు మీద కొత్త చచ్చిపోతారు గాలి పిలిస్తే చచ్చిపోతారు కరోనా సోకితే చచ్చిపోతారు లేదా కరోనా వెంటనే అలా నడుస్తుంటే వచ్చేస్తుంది పాకేస్తుంది ఇలాంటి ప్రచారాలతోనే దానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ దాన్నే ఇక్కడ ఎవరికా మొదట ఉన్నటువంటి సమాచారం ఆ తర్వాత చూస్తే మళ్ళీ అదే వరలు వెళ్తారనేసిన సిమ్టమాటిక్తో రాదండి రెండో పక్కన ఎట్లా వస్తుందో రకరకాలైనటువంటి లెక్కలు చెప్పింది మళ్ళీ ఎందుకు రాదో చెప్పింది మళ్ళీ ఎందుకు వస్తుందో చెప్తుంది కాబట్టి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు మనకి మనకు ఒక అవగాహన వచ్చింది ప్రాణాలు పోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది ఎంతవరకు అంటే వెరీ లిమిటెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు మనకి దేశవ్యాప్తంగా తేలుతున్నటువంటిది రెండు శాతం లోపు మరణాలు అది పది లక్షలకు సంబంధించినటువంటి కేసులు పరంగా చూసుకున్నా కూడా మనం తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి వ్యాప్తి లేదంటలేదు నూట ముప్పై ఏడు కోట్ల జనాభా ఉన్నటువంటి నూట ముప్పై ఎనిమిది కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో వచ్చినటువంటి కేసులు ఆ మధ్యన చెప్పినట్టు ఇరవై కోట్లు వస్తాయి మూడు వందల కోట్లు వస్తాయి ఇలాంటి కథలు కాకుండా క్లారిటీ వచ్చింది రెండో పక్కన అసింప్టమాటిక్ కేసెస్కి సంబంధించి వాటి అంతటా వాళ్ళకే తగ్గిపోతుంది అన్నటువంటి విషయము క్లారిటీ వచ్చింది ఇబ్బంది పడుతుంది ఎవరంటే షుగరు ఇతర జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ప్రాణాలు అంటలేదు అప్రమత్తంగా ఉండదు అంటలేదు మళ్ళీ దాన్ని వెంటనే వ్యతిరేకరించే లక్షణాలు వచ్చేసినాయి ఈ మధ్యకాలంలో జాగ్రత్త ఎవరికాళ్ళు జాగ్రత్తగా ఉండాలి సేమ్ టైం ఇది ఇప్పుడు ఇక ప్రపంచం మొత్తం అర్థం చేసుకుంది యాంటీబాడీస్ ఎవరికాళ్ళకి బాడీలో ఉత్పత్తి అవుతూ ఉండాలి సేమ్ టైం స్తంభించేసి కూర్చుంటే ఎప్పటిక వ్యాధి పోతుందన్న గ్యారంటీ ఏం లేదు ఇప్పుడు మనం లాక్డౌన్లో పెట్టినప్పుడు ఆగిపోయిందా వ్యాప్తి తగ్గిందా కొంత తక్కువ ఉంది ఏది ఇప్పటితో కంపేర్ చేస్తే బట్ అంతకుముందుతో పోల్చుకుంటే అయితే పెరిగినే ఉంది కదా శాంతమేం ఆగలేదు కదా కాబట్టి ఇక మనం బ్రతికించడం నెలల తరబడి ఏళ్ల తరబడి అది ఉందని చెప్పేసి అందరూ ఇళ్లలో కూర్చుంటే ఎవరు బ్రతకలేరు కదా దాని కాన్సెప్ట్లోనే ఇక ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అందామా ఫైట్ ఫర్ లైఫ్ అందామా ఎవరు కాల్ చేసుకుని దీంతో ఇప్పుడు వరుసగా మళ్ళీ సిస్టమ్స్ లైన్లో పడుతున్నాయి పడతదా అన్నది భయం వేసింది ఆ రోజుల్లో అయితే నిజంగా చాలా చాలాసార్లు మనం అనుకున్నాం కూడా రేపు ఉంటామో లేదో మనకు తెలియదు ఇప్పటికే అదే మనం రోడ్డు మీద పోతున్నప్పుడు ఏదైనా జరిగితే ఎవడ బాధ్యత లేదు ఉన్నట్టు మనం మాట్లాడితే గుండె అయిపోతే ఎవరిది బాధ్యత దాంట్లో కాబట్టి జరుగుతుంటాయి అది ఇక న్యాచురల్ మన నసీబ్కి వైసాయినా వహి ఐసా అయినా అని రాసి ఉన్నట్టు దాన్ని బెట్టి ఉంటుంది ఇప్పుడైతే సిస్టమ్ ప్రశాంతంగా నడుస్తున్నది అంటే భయంతో కూడినటువంటి జాగ్రత్తతో కూడినటువంటి విధానం అయితే నడుస్తుంది సేమ్ టైం విచ్చలవిడిగా తిరిగేటువంటి వాళ్ళు ఉన్నా కూడా చాలా రేర్ తక్కువే ఉన్నారు ఇప్పుడు ఇదివరకటంతా ఇది లేదు ఇప్పుడు చూస్తే ఇక అందుకనే విదేశీ ప్రయాణాలు కూడా ప్రారంభమైపోయినాయి మననే చెప్పుకుని మన దాకా ఆరిటితో బబుల్ సిస్టమ్ కూడా చేసుకున్నారని ఇప్పుడు మొత్తం పదమూడు దేశాలకి విమాన సర్వీసులకు సంబంధించి ప్రభుత్వం చర్చలు జరిపింది అందులో భాగంగా బిగిన్ అవుతున్నాయి ఆస్ట్రేలియా ఎటను జ ఇటలీ జపాను న్యూజిలాండు నైజీరియా బెహ్రైన్ ఇజ్రాయెల్ కెన్యా ఫిలిప్పైన్స్ రష్యా సింగపూర్ దక్షిణ కొరియా థాయిలాండ్లతో చర్చలు జరుపుతున్నారు ఇప్పటికే అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కతార్ మాల్దీవులకి విమాన సేవలు ప్రారంభించేశారు ఇది బబుల్ ద్వారా ఇప్పుడు మరో పదమూడు దేశాలతో ప్రశాంతంగా నడుస్తున్నది అంటే చర్చలు నడుస్తున్నాయి రానున్న రోజుల్లో అక్కడికి కూడా ఇక అంటే ఇక జీవనం సాగించడమే అందుకని ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా ముఖాలకి మాస్కులు నూనె ఇవన్నిటితో నేను నడుపుతూ ఉన్నారు కదా అయితే ముందు అనుకున్నట్టుగా రైళ్లలో కానీ ఒకటే మధ్యలో ఉన్నటువంటి సీట్ తీసేయడాలు ఇట్లాంటివి ఏం జరగట్లేదు ఎందుకంటే ఈ గవక్కని ఇప్పుడు దానికోసం మారిస్తే మళ్ళీ ఇవన్నీ ఫిట్ చేయడం కూడా కష్టం ప్లస్ ఫైనాన్షియల్గా కష్టమవుతుంది కాబట్టి ఇక ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు మూవ్ చేసుకుంటూ ప్రయాణాలు అయితే సాగబోతున్నాయి త్వరగా కోలుకోవాలని కూడా కోరుకుందాం